చూడండి ఇదిగోండి నాకు ఈ సారీ అయితే పంపించారు ఈ సారీ కంపు కొడుతుందన్నమాట చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంకా ఇంత చండాలంగా ఉంటదనేసి ఈ రోజే నాకు తెలిసింది ఇంకా నేనే ఇవ్వలేదండి మీషో యాప్ అయినా సరే ఫ్లిప్కార్ట్ అయినా సరే हाय नमस्ते ब्यूटीफुल सब्सक्राइबर्स वेलकम बैक टू अवर चैनल अनबॉक्सिंग वीडियो अंडी अनबॉक्सिंग चेसे मुंदु मी अंदर को विषय चेप्पालनुकुंटुन्नानु तप्पकुंडा वीडियो एक्कड़ स्किप चेयकुंडा लास्ट वरकू चूडंडी नेनैते इदि ग्लो रोड ऐप नुंडि अयिते आर्डर पेट्टानन्नमाट मीरु नाकु तेलिसि ఇలాగా నాలాగా మీరు మోసపోకూడదనేసి ఈ రోజు వీడియో అన్నమాట తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కూడా షేర్ చేయండి మీరు నాలాగా మోసపోకూడదని ఈ రోజు వీడియో అయితే చేస్తున్నాను నేను చేసి ఆర్డర్ చేసే సారీకి దీనికి అయితే అస్సలు మ్యాచ్ అవదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నానండి ఈ సారీ వచ్చేసి చాలా పాత సారీ అన్నమాట నాకైతే ఇక్కడ ప్యాక్ చేసి ఇచ్చేశారు నాకైతే చాలా కోపం వచ్చింది చూసేటప్పటికే ఏంటి ఇలాంటి సారీ పంపించారు అనిపించింది నా ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి సారీ పాతవి ఎప్పుడు నాకు రాలేదు కాకపోతే క్వాలిటీ బాగలేక రిటర్న్ చేసేసున్నాను కానీ ఇలాంటి ఇలాంటివైతే నాకు ఎప్పుడు రాలేదు నేను కింద పిక్ కూడా యాడ్ చేస్తున్నా చూడండి ఆ సారీ అయితే నేను ఆర్డర్ చేశాను కానీ నాకు ఎంత బ్యాడ్ సారీ అయితే పంపించారన్నమాట అందులో చిరిగిపోయింది బాగా పాతగా ఉంది చాలా చాలా చండాలంగా ఉంది మీరు ఇలా మోసపోకండి వీలైతే రిటర్న్ చేయండి రిటర్న్ చేసిన తర్వాత కూడా ఎక్స్పాన్స్ అవ్వకండి ఒక్కలు కూడా ఇలాంటి దాన్ని మోసపోకండి మీరైతే బయట తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఇదిగోండి నాకు ఈ సారీ అయితే పంపించారు ఈ సారీ కంపు కొడుతుందన్నమాట చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది పాత సారీ అండి ఇదైతే నిజంగా ఉతకలేదేమో నాకు తెలిసి ఉతకలేదు కూడాను నిజంగా చాలా బ్యాడ్ గా ఉండండి ఇలాంటి దయచేసి ఈ ఆర్డర్ కాదు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు నిజంగా చేశాను కాబట్టి చెప్తున్నాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలాంటివి చూస్తే ఎలాగ ఇలాంటి యాప్ నమ్ముకుని మరి ఆర్డర్ చేస్తున్నారు కొంతమంది కానీ ఇలాంటి బ్యాడ్ సారీస్ అయితే పంపించకండి క్వాలిటీ బాగలేకపోయినా కొత్త సారీయే పంపించండి రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇలాంటి పాత చీరలు వాడి పడేసిన చీరలు ఇంకా ఈ రిక్వెస్ట్ అన్నమాట నేనైతే ఆర్డర్ క్యాన్సిల్ రిటర్న్ కూడా చేశాను ఇంకా వస్తదా రాదు మనీ ఇస్తారో లేదైతే నాకైతే తెలియదు చూస్తున్నారు కదా ఇలాంటి సారీ అన్నమాట నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను చాలా మందికి నేను ఇన్నిసార్లు ఆర్డర్ చేశాను కానీ నాకు ఇలాంటి ఎప్పుడు ఇలాంటి ప్రోడక్ట్ అయితే నాకు రాలేదు గ్లో రోడ్ లో అయితే నేను ఇది రెండోసారి అన్నమాట ఫస్ట్ సారి కొంచెం పర్లేదు బాగానే వచ్చింది ఇది రెండోసారి అన్నమాట చాలా చండాలంగా ఉందండి నేను ఇంకా ఈ గ్లో రోడ్ అయితే చెప్తున్నాను అన్నమాట మీరు డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకుంటే ఇంకా బెటరు రూపాయి రెండు రూపాయలు ఎగస్ట్ అయినా పర్లేదు కానీ అలాగే మీషో అయితే బెటర్ అయినాయి ఎందుకంటే రీఫండ్ చేస్తున్నారు అలాగే కస్టమర్ కేర్ కూడా తొందరగా రెస్పాండ్ అవుతున్నారు కానీ గ్లో రోడ్ అన్నమాట వస్తుందా లేదో తర్వాత నేను చెప్తాను ఇది ఇలాంటి శారీస్ మాత్రం ఇంత బ్యాడ్ గా ఇంత చండాలంగా ఉంటదనేసి ఈ రోజే నాకు తెలిసింది ఇంకా నేనైతే నా ఒపీనియన్ ఏంటంటే గ్లో రోడ్ యాప్ ఇంకేదైనా మీషో మింత్రా ఇలాంటివి ఏదైనా బెటర్ అనిపిస్తుంది నాకైతే చాలా సార్లు మీషోలో నేను చాలా ప్రోడక్ట్స్ తీసుకున్నానండి క్వాలిటీ బాగాలేదని రిటర్న్ చేసిస్తే రీఫండ్ కూడా నాకు వచ్చేసింది నాకు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం అయితే రాలేదు పంపించినా సరే క్వాలిటీ బాగలేక పంపించేశాను కానీ అంటే పాతవి ఎప్పుడు ఇవ్వలేదండి మీషో యాప్ అయినా సరే ఫ్లిప్కార్ట్ అయినా సరే నేను తీసుకున్న ప్రోడక్ట్ దీంతో అయితే చాలా చాలా చండాలంగా ఉందండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరు కూడా మోసపోకండి అసలు పేమెంటే చేయొద్దు నాకు పర్చేస్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి అందరికీ షేర్ చేయండి వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇదైతే నిజంగా నాకు చాలా చాలా కంపు కొడుతుంది అంత చండాలంగా ఉంది ఇంకా నా కోపం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ యూజ్ అయితే నా కింద కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ చేయండి నాకు చేస్తారని అనుకుంటున్నాను
అలాగే ఇలాంటివి మీరు ఎప్పుడు నమ్మొద్దండి. గ్లోర్ తక్కువలో వస్తున్నాయి కదా అనేసి నేను తక్కువలో వస్తున్నాయి అని తీసుకోలేదండి. నేనైతే గ్లోరోడ్ యాప్ అందరు అంటే ఎక్కువగా చూస్తూ ఉంటానన్నమాట, ఎక్కువ గ్లోరోడ్లో ఎలా వస్తున్నాయి అనేసి. అందుకని ఎలా ఉంటుంది ఏంటి అనేసి అయితే నేను తీసుకున్నానమాట. ఈ శారీ ప్రైజ్ వచ్చేసి 500 రూపీస్ అంటండి. చూడండి ఇదంట 100 రూపీస్ కూడా వస్తుందో లేదో తెలియదు, ఇదంట 500 రూపీస్ అంట శారీ కదా. ఇలాంటి శారీస్ అసలు శారీస్ని మీరు బయట పర్చేస్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగు. ఇప్పటికైనా చూసుకొని మీరు మీషో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ మింత్రా ఇలాంటి యాప్లో అయితే తీసుకోండి. ఈ గ్లోరోడ్ యాప్ అనేది నాకైతే ఫీలింగ్ ఏంటంటే దాంట్లో తీసుకోకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. దీనికి రీఫండ్ వచ్చిందో లేదా అనేది తర్వాత వీడియో కూడా నేను చేస్తానండి తప్పకుండా. రీఫండ్ వచ్చిందా లేకపోతే ఇంకేం వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేసి అయితే నేను మీకు తప్పకుండా వీడియో చేసి అయితే పెడతాను. అలాగే ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు, తక్కువ కానీ లేకపోతే వాళ్ళంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటారు కాబట్టి షేర్ చేస్తే చాలా మందికి అయితే వెళ్తుంది. అలాగే లైక్ చేయడం వల్ల కూడా చాలా మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. మీ నుండి ఇది ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. నాలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. నేనైతే ఇలాంటి శారీస్ తీసుకోవాలనుకుంటే కాస్ట్ అయినా పర్లేదు, 100 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్లేదు, బయట తీసుకోండి. లేకుంటే మీషో మీద నమ్మకం. నేను కూడా మీషోలో చాలా సార్లు ప్రొడక్ట్స్ తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం క్వాలిటీ కొంచెం బాగాలేదనేసి పంపించేస్తున్నాను తప్ప రిటర్న్ రీఫండ్ అయితే గ్యారంటీ ఇస్తారండి మీషోలో అయితే. దాంట్లో అయితే తీసుకోవచ్చు, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ యాప్ తీసుకున్న వాళ్ళైతే మీకు ఇలాంటివి ఎప్పుడైనా జరుగున్నాయా లేదా అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి తప్పకుండా. నాకు ఇదైతే ఫస్ట్ టైం అన్నమాట ఇది. ఈ వీడియో అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.